స్టార్ట్ చేద్దామా? వెనకాల ఎవరు చెప్పలేదు సురేష్, వాళ్ళందరూ ఓకే. అందరికి నమస్కారం. ఎన్నికల సంఘం 1/12/2023 అంటే నిన్న బహుశా సాయంకాలం ఒక మెమో రిలీజ్ చేసింది, లెటర్ రిలీజ్ చేసింది టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ ది స్టేట్. దాంట్లో ఏం చెప్పింది ఎన్నికల సంఘం? బల్క్ లో ఫిజికల్ ఫార్మ్స్ తీసుకోకూడదు, తీసుకోము. ఎవరైనా ఉంటే ఆన్లైన్ లో ఫార్మ్ 7 అప్లై చేసుకోండి, రాజకీయ పార్టీలు గమనించండి అనేటువంటిది చేసి చెప్పింది చాలా క్లియర్ గా. ఏమని, నేను ఒక నిమిషం చదివి చదువుతాను. ఇట్ ఈస్ అప్రోప్రియేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈస్ టు ఫైల్ ఫార్మ్ 7 త్రూ ది అబ్జెక్టర్ హూ ఇస్ అన్ ఎలెక్టర్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ ఆర్ త్రూ ది కన్సర్న్ బిఎల్ఏ ఇన్ ఆన్లైన్ మోడ్, సబ్మిట్ టు ది బిఎల్ఓ ఈఆర్ఓ ఏఈఆర్ఓ అలాంగ్ విత్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ బల్క్ ఇన్ ఫిజికల్ ఫార్మ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. దీని మీద నేను ఎన్నికల సంఘానికి ఎప్పటి నుంచి నా పోరాటం మొదలైంది 2/8/2023 విశ్వేశ్వర్ రెడ్డి గారు దొడ్డిదారిలో బల్క్ అప్లికేషన్ ఇస్తే కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేపట్టారు, చేశారు, చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఎన్నికల సంఘానికి ఒక పేపర్ ఇచ్చి ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకున్నారు. దీని మీదనే నేను అభ్యంతరాలు తెలుపుతూ నాటి నుంచి నేటి వరకు కూడా చెప్తూ వస్తున్నా, దొంగ ఓట్లని తొలగించడానికి ఎన్నికల సంఘం నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఫార్మ్ 7 ద్వారా మాత్రమే తొలగించాలి. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ రాశారో లేక రాజకీయ పార్టీ రాసిందనో తొలగించడానికి వీలు లేదు. ఇవాళ చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే నేను అనుకోవడం గత 2 నెలలుగా ఒక సదుద్దేశంతో ఒక రాజకీయ పార్టీ వచ్చి ఒక పేపర్ ఇచ్చినప్పుడు అయ్యా దీన్ని పరిశీలించండి అని కలెక్టర్లకు పంపించుండొచ్చు ఎన్నికల సంఘం. నేను ఎన్నికల సంఘానికి ఎటువంటి దురుద్దేశం కూడా ఆపాదించడం లేదు. అయితే ఇక్కడ పనిచేసేటువంటి కలెక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఏం చెప్పాలి, కరెక్టేనండి వెంటనే ఫార్మ్ 7 ఫైల్ చేయండి అని చెప్పాలి. అదే నేను పదే పదే ఎత్తి చూపించాను. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ రాశారు, పరిటాల సునీతమ్మ లెటర్ రాసింది, విశ్వేశ్వర రెడ్డి గారి లెటర్ మీద రహస్యంగా విచారణ చేశారు, సునీత గారు దాని మీద విచారణ చేయలేదు. ఈ ద్వంద్వ వైఖరిని నేను గట్టిగా మాట్లాడాను. కలెక్టర్ గారి గురించి ఆయన ఏదో కితాబు ఇస్తున్నాడు, నేను ఏదో కలెక్టర్ని ఇంకోరిని బ్లాక్మెయిల్ చేశానని. నేను కలెక్టర్ని కాదు ఎవరిని కాదు, ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత అరాచక ప్రభుత్వంలో ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే నమ్ముతారాయా, నమ్ముతారా ఎవడైనా? పయ్యావుల కేశవ్ ఏదన్నా చేస్తే వైట్ మెయిల్ చేస్తాడు, వైట్ పేపర్ మీద మెయిల్ పెడతాడు. విశ్వేశ్వర రెడ్డి బతుకు మొత్తం కూడా బ్లాక్మెయిలే. కాలేజీ రోజు నుంచి పొలిటికల్ పార్టీల వరకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతా, ఇది చేయకపోతే పార్టీ మారుతా, ఈ చరిత్ర అంతా చూపించింది. నువ్వు ఇట్లాంటి నీతి సూత్రాలు మాట్లాడితే ఎట్లా విశ్వేశ్వర రెడ్డి గారు? నేను చాలా ఎక్కడ కూడా వ్యక్తిగత ఆరోపణలకు పోకుండానే ఉండేందుకు నేను చూస్తూ ఉంటాను. కానీ పదే పదే నువ్వు మాట్లాడుతూ ఉంటే యువతరాలు వింటూ ఉంటారనడానికి సిద్ధంగా లేదు. స్పష్టంగా నేను చెప్పేది ఏంటి అని అంటే ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన ఆర్డరు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉంది. బల్క్ అప్లికేషన్లు తీసుకోవడానికి వీలు లేదు. ఏదైతే నేను ఆగస్టు నుంచి పోరాటం చేస్తూ వస్తుంటే నేనేదో బెదిరిస్తున్నాను ఎన్నికల సంఘం, ఆయన ఎవరు అబ్జర్వర్ వచ్చాడంటే ఆయన బెదిరి, ఆ అబ్జర్వర్ అని ఆయన మొహం కూడా నేను చూడలేదు.
ఆయన ఇట్లా వచ్చాడు అట్లా పోయాడు, ఆడ కర్నూలులో పెళ్లి అటెండ్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్జర్వర్ల ఇన్ని తప్పులు ఘోరాలు కళ్ళ ముందు జరుగుతుంటే, ఎస్ ఇవాళ నేను ఆన్ రికార్డ్ మాట్లాడతాను, ఏం చేస్తున్నారు అబ్జర్వర్ గారు, మా కంప్లైంట్ల మీద ఏం మాకు ప్రతిస్పందించారు. అనంతపురం కలెక్టర్ గారి గురించి విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో ఆయనకి అవ్యాజ్యమైనటువంటి ఇది ఉన్నట్టు మేము మాకేది లేదండి. అయ్యా విశ్వేశ్వరరెడ్డి గారు, అనంతపురం కలెక్టర్ గారు ఇక్కడ అనంతపురంలో ఆర్టీఓగా పనిచేశారు, మీకన్నా ఎక్కువ సర్వీసెస్, ఆమె ఎట్లా పనిచేసింది అనేది నాకు స్పష్టత ఉంది. వ్యక్తిగతంగా నేను కలెక్టర్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఆమె చేంబర్ లో మాట్లాడలా బయట మాట్లాడలా, ఆమెని ఫ్రీగా పనిచేసుకొనియండి, నేను ఆమె ఎదురుగా చెప్పొచ్చాను. మీరు నిష్పక్షపాతంగా ఒత్తిడి లేకుండా పనిచేస్తే నేను మీ ఆఫీస్కి కూడా రాను, పేపర్ ఇచ్చేసి కూడా వెళ్ళిపోతాను. నేను చెప్పేది అదే, మీరేమో పై నుంచి విపరీతమైన ఒత్తిడి కలెక్టర్ల మీద పెడుతున్నారు, ఓటమి భయం వెంటాడుతోంది విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులకి. ఓట్లు తొలగించండి 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 అని ఒత్తిడి పెడుతున్నారు. ఆయన ఏం లేదో చెప్తున్నాడు, పయ్యవల కేశవ్ ఓట్లు చేర్పించాడు అని. అయ్యా మీరే కదా, పదేళ్ళు 2009 2014 వరకు అధికారంలో ఉన్నది, 2 సార్లు నువ్వు కంటెస్ట్ చేసావు కదా, ఆ రోజు వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. పోనీ నువ్వు లెటర్ పెట్టావు, పెట్టినప్పుడు ఊర్లో లేని వాళ్ళు అందరూ అన్న పెట్టావా? లేదు, ఒక కులాన్ని 2 కులాలు తీసి పెట్టావు. మరి అదే రఘురామరాజు గారు ఏం చేశాడు అక్కడ ఢిల్లీ నుంచి? ఆయనకు కూడా సమాచారం ఉంటుంది మీ సొంత పార్టీలో, మా సొంత పార్టీ వాళ్ళు 20 ఓట్లు ఉన్నాయని పెట్టాడు. ఆయన పెట్టడం తప్పండి, ఎక్కడో వెస్ట్ గోదావరి అయినా ఇక్కడ ఎట్లా పెడతాడు అని. మరి రష్యాలో వాన్ వస్తే ఇక్కడ దుమ్మినోడి నువ్వు, రష్యా యుద్ధాల మీద ఇక్కడ ఏదో పోరాటం చేయమని పలకొన్నాడు. నువ్వు నువ్వు మాత్రం చేయొచ్చు, ఇంకోటి చేయకూడదు. ఇంకేంటి పయ్యవల కేశవ్ ఓట్లు బంధువులు కొనసాగిస్తుంది? ఎస్, నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, ఓటు ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఓటర్ హక్కు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి విధానం. దాన్ని విశ్వేశ్వరరెడ్డో పయ్యవల కేశవో రాజకీయ పార్టీలో డిసైడ్ చేయజాలము చేయకూడదు, 2 ఓట్లు ఉంటే తప్పు. మరి ఇన్ని నీతి సూత్రాలు చెప్తే వ్యక్తి, నీ సొంత తమ్ముడు ఎక్కడున్నాడయా? బళ్ళార్లో ఉన్నాడు, ఫోటో చూపించమంటావు ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు అని? ఆయన ఓటు ఎక్కడుంది? మీ ఊర్లో ఉంది. మరి అతని మీద నువ్వు పిటిషన్ పెట్టలేదే? ఇంకేదో పెళ్ళైపోయిన కుటుంబ సభ్యులు అందరివి కూడా తొలగించండి అని అందరివి లేఖలు రాశారు. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి విశ్వేశ్వరరెడ్డి గారు, నాతో ఎందుకు చెప్పిస్తాం? ఓటర్ లిస్ట్ విడుదల చేసి చూపించనా? ఇప్పుడు 35 ఏళ్ల క్రితం మన కుటుంబంలో అక్క పెళ్ళైతే ఇప్పటికీ ఆమె కంటిన్యూ అవుతుంది. నేనేమనుకున్నా, ఓకే ఆమె ఇక్కడ పెట్టుకోవాలనుకుంది, పెట్టుకుంది అనుకుంటున్నా. నేను ఓటు ఎక్కడ పెట్టుకోవాలనేది ఓటర్ ఇష్టమని నేను నమ్ముతా, 2 ఓట్లు ఉండడం తప్పు. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఎక్కడ ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలంటావు. ఎన్నికల సంఘంని డిసైడ్ చేయడానికి నువ్వు కాదు. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఈ ఫామ్ 7లో ద్వారా మాత్రమే ఓట్లు తొలగించాలి. ఇప్పుడు ఉరవకొండలో మేము చేసిన పోరాటం ఇవాళ రిజల్ట్ కనపడుతుంది మాకు, కాకపోతే మాకైతే హెడేకే కదా. 10,000 మంది నేను మొహం బట్ట కాల్చి మొహం మీద పడేస్తాను, నువ్వు దుడుచుకో, నువ్వు ఊర్లో లేవని ఒక పిటిషన్, నీ పెళ్ళి అయిపోయింది అని 20 ఏళ్ల పిల్లకి ఒక నోటీస్ ఇస్తారు, కేసు పెట్టాలంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు. కేసు పెట్టాలండి, పెట్టుకోండి, ఏం కేసు పెడతారో పెట్టుకోండి, నేను చెప్తున్నా ఏం కేసు పెడతారో పెట్టుకోండి. చట్ట ప్రకారం పోతే నీ మీద కేసులు పెట్టాలి. మేకింగ్ ఫాల్స్ డిక్లరేషన్, ఏ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ ఇన్ రైటింగ్ విచ్ ఆర్ ద ఫాల్స్ విచ్ ఎయిదర్ హీ నోస్ ఆర్ బిలీవ్స్ దట్ ఫాల్స్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 ఇయర్ ఆర్ విత్ ఫైన్. ఏంటిది, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ అబ్జెక్షన్, ఫాల్స్ అబ్జెక్షన్ ఫైల్ చేసినందుకు సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, నువ్వు ఫైల్ చేసిన లెటర్ లో మళ్ళీ ఇవాళ న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది కదా, పెళ్లి కాని పిల్లలు పెళ్లి అయిపోయినారని ఇట్లాంటివి 100లు ఉన్నాయి, 100 కేసులు పెట్టాలి మీద పెడితే. నేను ఆ రూట్లు ఎంచుకోలేదే. డెమోక్రసీ మీద నువ్వు మాటల్లో చెప్తావు డెమోక్రసీ, నేను చేతల్లో చూపిస్తా. కలెక్టర్లను పని చేసుకోనివ్వు, ఎంఆర్ఓలను పని చేసుకోనివ్వు, బిఎల్ఓలను పని చేసుకోనివ్వు, నీ అధికార దాహానికి ఇద్దరు ఈఆర్ఓలు ఇప్పటికి బలైనారు. నేను సరేలే ఎందుకు ఇక్కడితో అయిపోయింది, ఆ బిఎల్ఓలు ఏదో తెలిసి తెలియక వీళ్ళ మాటలు చేసింటారు, వాళ్ళని ఎందుకు ఒత్తిడి పెట్టాలని వదిలేశారు. కానీ నువ్వు అవలంబిస్తున్న ఈ విధానాన్ని నేను ఖండించాలి, కాబట్టి వాళ్ళ మీద కూడా పోరాటం ఉంటుంది. గతంలో 6,064 ఓట్లు ఎవరైతే తప్పు చేశారో ఆ ఏఈఆర్ఓల మీద మాత్రమే, ఈఆర్ఓల మీద తీసుకున్నారు, తహసీల్దార్ల మీద బిఎల్ఓల మీద తప్పు తీసుకో చర్యలు తీసుకోలేదు. దీన్ని
ఢిల్లీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్నికల సంఘం దీని మీద మాకు స్పష్టంగా తమ వైఖరిని విధానాన్ని తెలియజేసింది. దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. తహసీల్దార్ల మీద, బిఎల్ఓల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి పెడుతూనే ఉంటాం. అది మా హక్కు, మా హక్కు. భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటిది, చట్టం ఉల్లంఘన జరిగితే చట్టాన్ని అమలు చేసే వాళ్ళని పదే పదే ప్రశ్నించే హక్కు మాకుంది. నా వైఖరి అదే, నేను ప్రశ్నిస్తా అనుకుంటే నీ కర్మ, నువ్వు చేస్తావయ్యా. పైన చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా, పైన చెప్పిస్తా. ఎంఆర్ వాళ్ళు ఏడుస్తున్నారు, కాల్లాక్స్ తీసి చూడండి సార్, తట్టుకోలేక సస్తున్నాం సార్ అని. ఇవాళ ఏం చెప్తారు, ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఏందో ఆయన చాలా నాలుగు పేపర్లు చేతిలో పట్టుకుని ఆడిచ్చారు ఈడిచ్చారు అని. ఏడిచ్చారు ఏడిచ్చారు కదా, నువ్వు ఇచ్చిందే తప్పు. ఇవాళ ఫలితం ఆ 10,000 మంది వచ్చి మేము బతుకున్నాము, మేము ఊర్లో ఉన్నామని చెప్పుకోవాలి. నీ అధికార దాహం కోసం అనుకుని వచ్చి తిరగాలి. అధికారుల మీద నువ్వు పెట్టిన ఒత్తిడి స్వేచ్ఛగా పనిచేసుకొని, కలెక్టర్ స్వేచ్ఛగా పనిచేస్తే ఈ బాధలు ఏమీ ఉండవు. కింద తహసీల్దార్లను పనిచేయనీరు. ఓటు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరయ్యా? మీరు డిక్లరేషన్ నాకు ఎక్కడ ఓట్ లేదు, నేను పెట్టుకుంటాను. నేను ఎన్నికల సంఘం నిబంధన క్లియర్ గా ఉంది, నేను అనంతపురంలో ఉన్నా నేను కౌకుంఠలోనే ఉండాలనుకుంటున్నాను అనేటువంటి అభిలాషని స్థిర విధానాన్ని వ్యక్తపరిస్తే ఆ ఓటు అక్కడే కొనసాగించాలి అనేది ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఇంకా ఎందుకు నీకు అభ్యంతరము? నీ ఇంట్లో ఓట్లు పెట్టుకోవచ్చు, పక్కింట్లో వాళ్ళు మాత్రం ఉండకూడదు. దొంగ ఓట్లు తెలుగుదేశంవి అని చెప్పి తీసేస్తావు. మరి రఘురామరాజు గారు పెట్టిన అంటే కూడా 9,000 ఓట్లు వచ్చినాయి కదా, అవి నీ కళ్ళకు కనపడలేదా? నీతి సూత్రాలు చాలు విశ్వేశ్వరరెడ్డి గారు, నమ్మడానికి సిద్ధంగా లేరు నీకు. వలసలు అనేటువంటివి భారతదేశ జీవన శైలిలో ఒక విధానం. వృత్తి కోసం కావచ్చు, భుక్తి కోసం కావచ్చు, మరే ఇతర కోసం కావచ్చు, ఎన్నికల సంఘం దాన్ని గుర్తించింది. దాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే ఆ కండిషన్ చేసింది, తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి అభిలాషని ఓటర్ ఎక్కడ వ్యక్తం చేస్తారో అక్కడ ఓటు ఉంచుకోవచ్చు అనేటువంటి నిబంధనలు చదువుకోండి. అది వదిలేసి నేనేదో నీతివంతుణ్ణి లెటర్లు పెట్టాను. నేను నువ్వు ఒక పని చేయవా విశేషరెడ్డి, ఇప్పటికీ నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వేందో రా బహిరంగ చర్చకుండా ఉంటాను. నువ్వు నేను చర్చలతో సాగదనైనది. ఎన్నికల సంఘం ఫామ్ 7 పెట్టమనింది, ఎవరిని పెట్టమనింది? ఆ నియోజకవర్గంలో ఓటర్ని పెట్టమనింది. నీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు నీ మాటలు వినడం లేకనే కదా నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తుండేది. పార్టీ కార్యకర్తల్ని నాయకులను అడిగాడు, పలానోళ్ళ మీద పిటిషన్లు పెట్టండి, మీరు ఫామ్ 7 పెట్టండి అంటే ఒక్క ఫామ్ 7 కూడా ఉరవకొండ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు పెట్టలేదు. విశ్వేశ్వరరెడ్డి గారి మీద నమ్మకం లేక ఆయన చెప్తున్నటువంటిది అబద్ధం అని తెలిసి ఒక్క నాయకుడు కూడా ఫామ్ 7 పెట్టలేదు. అప్పుడు ఈ లెటర్ పెట్టి కలెక్టర్ గారి మీద పై నుంచి ఒత్తిడి పెట్టి, అధికారుల మీద ఒత్తిడి పెట్టి తప్పులు చేయిస్తున్నాడు. ఇవాళ నేను చెప్పింది, ఎన్నికల సంఘం చెప్పింది క్లియర్ గా బల్క్ టెలిషన్ చెల్లదు అని. కానీ ఇప్పుడు ఏమైంది, ఉరవకుండా అయితే ఆ ప్రాసెస్ మీద నడపాలి కదా, ప్రతి ఒక్కరు వచ్చి ఆధారాలు ఇచ్చుకోవాలి కదా. నీ అధికార దాహం ఎట్లాంటిది అర్థమైందా? నువ్వు చేసిన తప్పుకి ఇవాళ ఎన్నికల సంఘం రాష్ట్రానికి అంతా కూడా నోటీస్ ఇచ్చింది. మొదటిసారి నువ్వు డెలిషన్ చేసి ఇద్దరు ఆఫీసర్లను తప్పు సస్పెండ్ చేపించి రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు, రెండో పిటిషన్ పెట్టి మళ్ళా రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు. తప్పు నీదా నాదా ఎవరిదనేది ఇవాళ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతోంది. తప్పు చేస్తే ఈ రోజు కాదు, రేపు కాదు, మర్నాడు కాదు, ఎప్పటికైనా కూడా ఎన్నికల సంఘం నిబంధనతే చట్టం వెంటాడుతుంది. అదే నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని ఇంకోరిని కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలా. బయట ఏం మాట్లాడాను, గోపాలదే మాట్లాడాను, చాలా స్పష్టంగా చెప్పాను. ఈ యొక్క హామీ నాకు నిష్పక్షపాతంగా ఫెయిర్ గా అసలు వ్యవస్థలో ఎవరో ఒకరిని నమ్మాలి. కానీ పని చిన్న ఫామ్ 7 వాళ్ళు పెట్టట్లేదని చెప్పి నువ్వు పైన పోయి ఒత్తిడి పెట్టి లెటర్లు పెట్టించు. ఏమైంది, ఎన్నికల సంఘం ఈరోజు ఇచ్చిన ఆదేశం ప్రకారం చూస్తే నువ్వు చేసింది తప్పని కదా. కానీ తప్పదు,
అందరం మేము నోటీసులకి మళ్ళీ రిప్లైలు ఇచ్చుకోవాలా, చూపించుకోవాలా. ఆ గతంలో తప్పు చేసిన బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గతంలో మేము చాలా ఉదారంగా ఉన్నాం. ఎందుకు, ఏదో పిల్లలు తెలిసి తెలియక ఈ ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఒత్తిడి పెట్టి, విశేష రెండు ఒత్తిడి పెట్టి చేయిస్తే ఆ ఇద్దరు సస్పెన్షన్తో అందరికి అర్థమై ఉంటుంది అని. కానీ అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళు కంటిన్యూగా ఒత్తిడి పెట్టి పాపం ఆ కింద బిఎల్ వాళ్ళకి పని చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఏ 8 మంది కలెక్టర్లకి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాట్లాడింది, ఎక్కడైతే ఇట్లా భిన్న వైఖరులు అవలంబించారో వాటిని ఎత్తి చూపించారు. వాళ్ళు నేను చెప్పాను, అదే సునీతమ్మ విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు పిటిషన్లు ఇచ్చారు, ఇద్దరు పిటిషన్ల మీద విచారణ చేస్తే ఇద్దరిది చేయాలి. సునీతది విచారణ చేయరు, విశ్వేశ్వరరెడ్డి మాత్రం విచారణ చేస్తారు. అది కూడా రహస్యంగా చేస్తారు, ఓపెన్ గా చేయలేదు. దాని మీద నేను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పెడితే 16/11/2023 కలెక్టర్కి లేఖ రాసింది, దీని మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపండి అని. ఇప్పటికి 20 రోజులు అవుతుంది, ఇంతవరకు దీని మీద రిపోర్ట్ పోలేదు. ఈ భిన్న వైఖరులను మేము ఎక్స్పోజ్ చేశాం. కలెక్టర్లని పని చేయనివ్వడం లేదు, విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఇంకా మాకున్న మార్గం మేము ఎన్నికల సంఘానికి చెప్పడం మినహా మాకు వేరే మార్గం లేదు. నేను మాకు విశ్వేశ్వరరెడ్డి పెట్టిన పిటిషన్ కంప్లైంట్ అయ్యా, ఎవరి మీద పెట్టాడో ఇవ్వండి అని. 5వ తారీఖు రాసా, 4వ తారీఖు రాసా, 5వ తారీఖు రాసా, 9వ తారీఖు రాసా, ఆఖరికి డోర్ టు డోర్ వెళ్ళిపోతుందన్న 2 రోజుల ముందు కూడా రాశా. లేఖలు ఇవ్వలేదు, ఇచ్చింటే కలెక్టర్ గారు నాకు చెప్పొచ్చు కదా మీకు ఇచ్చామని. నెల తర్వాత ఎప్పుడో ఇస్తారు, అంతా ముగిసిపోయి వీళ్ళు నివేదిక పంపించిన తర్వాత ఎన్నికల సంఘం మాకు రిప్లై ఇచ్చిన జాబితాలు ఇస్తారు. అధికారుల్ని ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే, ఒత్తిళ్లకు తలొగ్గద్దండి, నిబంధనలు ఏం చెప్తే దాని ప్రకారమే పనిచేయండి. ఇవాళ ఉరవకొండలో మీరు చేస్తున్నటువంటిది ఇప్పటికీ కూడా నా ఫైట్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకనంటే మీకు నోటీసులు ఇచ్చారు, దానికి సమాధానాలు ఇక తప్పని ఇస్తాం, కానీ మీరు చేసింది సరైన విధానం కాదు. ఒక్క పిటిషన్ తీసుకుని ఇంతమందికి నోటీసులు ఇవ్వడం, అది నేను కాదు, ఇవాళ ఎన్నికల సంఘం చెప్పింది కదా ఫామ్ 7 ఇవ్వమని చెప్పి. ఈ దాని మీద నా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. మమ్మల్ని పనిచేయ విశ్వేశ్వరరెడ్డి గారి నీతి సూత్రాలు ఏదో చెప్తున్నాడు, ప్రజాక్షేత్రంలో ఇవ్వకుండా ఓట్ల మీద. నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి పెట్టి ఓట్లు చేయిస్తుంటే ఓట్లు తీసేసుకున్నాక రాజకీయం చేయాలా? పాపం ఆ మిర్చి రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళకి నీళ్లు ఇప్పిద్దాం రండి, మరి విశ్వేశ్వరరెడ్డి గారిని పిలుస్తాను నేను కూడా, అందరినీ వాళ్ళ నుంచి నీళ్ళని డైవర్ట్ చేద్దాం. అట్లాంటి ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడు. ఎంతసేపు ఎదుటోటి మీద బురదేసి పబ్బం గడుపుకోవాలి? అరే గవర్నమెంట్ లో ఉన్నది మీరయ్యా, బ్లాక్ మెయిల్ చేస్తే మీరు చేయాలి, ఒత్తిడి చేస్తే మీరు చేయాలి. నేనేందుకు ఒక వ్యక్తిని, చట్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, చట్టం ద్వారా పోరాటాన్ని కొనసాగించేటువంటి వ్యక్తిని. ఎస్, ఇబ్బందులు పడతాం మధ్యలో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాకు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఆ కాన్స్టిట్యున్సీల్లోనే వేల వేలల్లో కనపడుతున్నాయి. ఇప్పుడు ఉరవకొండలో దాదాపు 10,000 15,000 పెట్టారు, పరచూర్లో ఒక 10 15,000 పెట్టారు. అదే నేను తిరుపతిలోకి పోయి మా వాళ్ళు 10,000 దొంగ ఓట్లు ఉన్నాయి తీయండి అంటే అక్కడ తీరు, వాడు ఎంక్వైరీ జరగదు. ఆ కలెక్టర్ల గురించి మేము మాట్లాడొద్దా? వీళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే మేము చదవాలా? సో అవే ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో దాని మీద కూడా చెప్పాం మేము, మాకెవరు వ్యక్తిగతంగా శత్రువులు కారు, చట్టాన్ని దాటి అధికార పార్టీ మీద ఒత్తిడికి తలొగ్గి పనిచేసేటప్పుడు మేము మా స్పష్టంగా చెప్పాలి. ఈ కాలేజ్ స్పేడ్ స్పేడ్ అంటారని చెప్పాలనుకున్నది చెప్తాం. దాంట్లో ఏమీ కూడా మాటలు మింగేదో మాటలు నమ్మలేదో ఉండదు, తప్పు చేయొద్దండి అనేది మా విజ్ఞప్తి. దాంట్లో జడ్జిలు ఉన్నారు, సిటిజన్స్ ఫోరం అనేటువంటి జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు. దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? సాక్షాత్తు ఎన్నికల సంఘానికి సిఇసిగా పనిచేసిన వ్యక్తి, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే కేస్ స్టడీస్ పికప్ చేస్తున్నారు, నా కోసం ఇంకెవరెవరు పనిచేయరు.
తప్పులు ఎక్కడ జరుగుతాయో ఆ తప్పుల్ని తీసుకుని కేస్ స్టడీస్ చేస్తున్నారు వాళ్ళు. బికాస్ ఎన్నికల సంఘానికి ఏం జరుగుతుందో ఒక థర్డ్ పార్టీ వ్యూ చెప్పాలి కదా. విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఇట్లాంటి దొంగ ఫ్రంట్లు చాలా పెట్టేవాడు కదా, రెండు అందరి నీవా సాధన సమితి అని పెట్టాడు, ఎక్కడ పోయింది అది, నిద్రపోయిందా? అట్లాంటి సమితిలు పెట్టి అలవాటు నాకు లేదే. ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టు జడ్జిలుగా చేసిన వాళ్ళు, ఐఏఎస్లు, సాక్షాత్తు ఎన్నికల సంఘం ఆయన వచ్చి ఓపెన్ చేసిపోయారు. ఇట్స్ కామన్ ప్రాక్టీస్ కంట్రీలో, డెమోక్రసీ బాగుండాలనే కోరుకునే వాళ్ళు. వీడు అల్లరి జరుగుతుందంటే వీడు కన్ను మూసుకొని ఇంకో దగ్గర పోయి ఎత్తుకల్లా, అల్లరి జరిగే దగ్గర పోలీసులు ఉండాలి. థ్యాంక్ యూ. రెండు వేల 2009 నుంచి 14, దాని ముందు 2004 నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు మీరు సమాధానం చెప్పండి? 2004 నుంచి 2014 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? మరి వాళ్లే కదా, అప్పుడు చేర్పించిన ఓట్లే తప్ప 14 తర్వాత చేర్పించిన ఓట్లు కాదు కదా ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఓట్లే తప్ప తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన ఓట్లు కాదు కదా ఇవి. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము చేర్పిస్తామా? వాళ్ళు చేర్పించిన ఓట్లే. విశ్వేశ్వరరెడ్డి గారికి అదే సమాధానము, ఇంకొకరికైనా అదే సమాధానం. థ్యాంక్ యూ. చెప్పాను రిప్లై చెప్పా, కేసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, చట్ట ప్రకారం పోతే విశ్వేశ్వరరెడ్డి గారే కేసు అర్హుడు. తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు ఆల్రెడీ 2-3 పేపర్లు మీరే వేశారు. ఫాల్స్ డిక్లరేషన్ ఇస్తే కేసు పెట్టమన్నారు, పరిచయం 5 మంది మీద పెట్టారు. నేను అట్లాంటివి ప్రెస్ చేయడం లేదు, చేస్తే దీని మీద 5 కేసులు తీసుకుపోయాయి. ఏంటమ్మా ఎనిమిది మంది కలెక్టర్ గారు ఫ్రీగా పని చేసుకొని ఇస్తే ఆ జిల్లాలో ఆమె గతంలో ఆర్డీఓకి పని చేసినప్పుడు బాగా పనిచేసింది, ఏం ప్రాబ్లం లేదు. ఆమె ఫ్రీగా పని చేయడం లేదు కాబట్టి వాళ్ళు ఒత్తిడి పెడితే మాకున్న ఒకే ఒక ఆప్షన్ ఎన్నికల సంఘం ద్వారా మేము ఒత్తిడి పెట్టడమే, మార్గం లేదు. థ్యాంక్ యూ. అంటే నిన్న బహుశా సాయంకాలం ఒక మెమో రిలీజ్ చేసింది, లెటర్ రిలీజ్ చేసింది టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ ది స్టేట్. దాంట్లో ఏం చెప్పింది ఎన్నికల సంఘం? బల్క్ లో ఫిజికల్ ఫామ్స్ తీసుకోకూడదు, తీసుకోము. ఎవరైనా ఉంటే ఆన్లైన్ లో ఫామ్ 7 అప్లై చేసుకోండి, రాజకీయ పార్టీలు గమనించండి అనేటువంటిది చేసి చెప్పింది చాలా క్లియర్ గా. ఏమని, నేను ఒక నిమిషం చదివి చదువుతాను. ఇట్ ఈస్ అప్రోప్రియేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈస్ టు ఫైల్ ఫామ్ 7 త్రూ ది అబ్జెక్టర్ హూ ఇస్ అన్ ఎలెక్టర్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ ఆర్ త్రూ ది కన్సర్న్ బిఎల్ఏ ఇన్ ఆన్లైన్ మోడ్. Submit to the BLO, ERO, AERO along with proper supporting documents subject to the condition that bulk in physical forms will not be accepted. దీని మీద నేను ఎన్నికల సంఘానికి ఎప్పటి నుంచి నా పోరాటం మొదలైంది? 2/8/2023 విశ్వేశ్వరరెడ్డి గారు దొడ్డిదారిలో బల్క్ అప్లికేషన్లు ఇస్తే కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేపట్టారు, చేశారు, చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఎన్నికల సంఘానికి ఒక పేపర్ ఇచ్చి ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకున్నారు. దీని మీదనే నేను అభ్యంతరాలు తెలుపుతూ నాటి నుంచి నేటి వరకు కూడా చెప్తూ వస్తున్నా, దొంగ ఓట్లని తొలగించడానికి ఎన్నికల సంఘం నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఫామ్ 7 ద్వారా మాత్రమే తొలగించాలి. విశ్వేశ్వరరెడ్డి గారు లెటర్ రాశారో లేక రాజకీయ పార్టీ రాసిందనో తొలగించడానికి వీలు లేదు. ఇవాళ చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే నేను అనుకోవడం గత 2 నెలలుగా ఒక సదుద్దేశంతో ఒక రాజకీయ పార్టీ వచ్చి ఒక పేపర్ ఇచ్చినప్పుడు అయ్యా దీన్ని పరిశీలించండి అని కలెక్టర్లకు పంపించుండొచ్చు ఎన్నికల సంఘం.
నేను ఎన్నికల సంఘానికి ఎటువంటి దురుద్దేశం కూడా ఆపాదించడం లేదు. అయితే ఇక్కడ పనిచేసేటువంటి కలెక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఏం చెప్పాలి, కరెక్టేనండి వెంటనే ఫామ్ 7 ఫైల్ చేయండి అని చెప్పాలి. అదే నేను పదే పదే ఎత్తి చూపించాను. విశ్వేశ్వరరెడ్డి గారు లెటర్ రాశారు, పరిటాల సునీతమ్మ లెటర్ రాసింది, విశ్వేశ్వరరెడ్డి గారి లెటర్ మీద రహస్యంగా విచారణ చేశారు, సునీత గారు దాని మీద విచారణ చేయలేదు. ఈ ద్వంద్వ వైఖరిని నేను గట్టిగా మాట్లాడాను. కలెక్టర్ గారి గురించి ఆయన ఏదో కితాబు ఇస్తున్నాడు, నేను ఏదో కలెక్టర్ని ఇంకోరిని బ్లాక్మెయిల్ చేశాను. నేను కలెక్టర్ని కాదు ఎవరిని కాదు, ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత అరాచక ప్రభుత్వంలో ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే లొంగుతారాయా, నమ్ముతారా ఎవడైనా? పయ్యావుల కేశవ్ ఏదన్నా చేస్తే వైట్ మెయిల్ చేస్తాడు, వైట్ పేపర్ మీద మెయిల్ పెడతాడు. విశ్వేశ్వరరెడ్డి బతుకు మొత్తం కూడా బ్లాక్ మెయిలే. కాలేజీ రోజు నుంచి పొలిటికల్ పార్టీల వరకు, టికెట్ తీయకపోతే పార్టీ మారుతా, ఇది చేయకపోతే పార్టీ మారుతా, ఈ చరిత్ర అంతా చూపించింది. నువ్వు ఇట్లాంటి నీతి సూత్రాలు మాట్లాడితే ఎట్లా విశ్వేశ్వరరెడ్డి గారు? నేను చాలా ఎక్కడ కూడా వ్యక్తిగత ఆరోపణలకు పోకుండానే ఉండేందుకు నేను చూస్తూ ఉంటా, కానీ పదే పదే నువ్వు మాట్లాడుతూ ఉంటే యువతరాలు వింటూ ఉంటారనడానికి సిద్ధంగా లేదు. స్పష్టంగా నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన ఆర్డరు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉంది. బల్క్ అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు. ఏదైతే నేను ఆగస్టు నుంచి పోరాటం చేస్తూ వస్తుంటే నేనేదో బెదిరిస్తున్నాను ఎన్నికల సంఘం, ఆయన ఎవరు అబ్జర్వర్ వచ్చాడంటే ఆయన బెదిరి, ఆ అబ్జర్వర్ అని ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఇట్లా వచ్చాడు అట్లా పోయాడు, ఆడ కర్నూలులో పెళ్లి అటెండ్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్జర్వర్ల ఇన్ని తప్పులు ఘోరాలు కళ్ళ ముందు జరుగుతుంటే, ఎస్ ఇవాళ నేను ఆన్ రికార్డ్ మాట్లాడతాను, ఏం చేస్తున్నారు అబ్జర్వర్ గారు, మా కంప్లైంట్ల మీద ఏం మాకు ప్రతిస్పందించారు? అనంతపురం కలెక్టర్ గారి గురించి విశ్వేశ్వరరెడ్డి గారు ఏదో ఆయనకి అవ్యాజ్యమైనటువంటి ఇది ఉన్నట్టు మేము మాకేది లేదండి. అయ్యా విశ్వేశ్వరరెడ్డి గారు, అనంతపురం కలెక్టర్ గారు ఇక్కడ అనంతపురంలో ఆర్డీఓగా పనిచేశారు, మీకన్నా ఎక్కువ సర్వీసెస్, ఆమె ఎట్లా పనిచేసింది అనేది నాకు స్పష్టత ఉంది. వ్యక్తిగతంగా నేను కలెక్టర్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఆమె చేంబర్లో మాట్లాడలా బయట మాట్లాడలా, ఆమెని ఫ్రీగా పనిచేసుకొనియండి నేను ఆమె ఎదురుగా చెప్పొచ్చాను. మీరు నిష్పక్షపాతంగా ఒత్తిడి లేకుండా పనిచేస్తే నేను మీ ఆఫీస్కి కూడా రాను, పేపర్ ఇచ్చేసి కూడా వెళ్ళిపోతాను. నేను చెప్పేది అదే, మీరేమో పై నుంచి విపరీతమైన ఒత్తిడి కలెక్టర్ల మీద పెడుతున్నారు. ఓటమి భయం వెంటాడుతోంది విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులకి. ఓట్లు తొలగించండి 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 అని ఒత్తిడి పెడుతున్నారు. ఆయన ఏం లేదు చెప్తున్నాడు, పయ్యావుల కేశవ్ ఓట్లు చేర్పించాడు అని. అయ్యా మీరే కదా అయ్యా, 2009 2014 వరకు అధికారంలో ఉన్నది, 2 సార్లు కంటెస్ట్ చేసావు కదా, ఆ రోజు వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. పోనీ నువ్వు లెటర్ పెట్టావు, పెట్టినప్పుడు ఊర్లో లేని వాళ్ళు అందరు అన్న పెట్టావా? లేదు, ఒక కులానికి రెండు కులాలు తీసి పెట్టావు. మరి అదే రఘురామరాజు గారు ఏం చేశాడు అక్కడ ఢిల్లీ నుంచి? ఆయనకు కూడా సమాచారం ఉంటుంది మీ సొంత పార్టీలో, మా సొంత పార్టీ వాళ్ళు 20 ఓట్లు ఉన్నాయని పెట్టాడు. ఆయన పెట్టడం తప్పండి, ఎక్కడో వెస్ట్ గోదావరి అయినా ఇక్కడ ఎట్లా పెడతాడు అని. మరి రష్యాలో వాన్ వస్తే ఇక్కడ దుమ్మినోడి నువ్వు, రష్యా యుద్ధాల మీద ఇక్కడ ఏదో పోరాటం చేయమని పలకొన్నాడు. నువ్వు నువ్వు మాత్రం చేయొచ్చు, ఇంకోటి చేయకూడదు. ఇంకేంటి పయ్యావుల కేశవ్ ఓట్లు బంధువులో కొనసాగిస్తుంది? ఎస్ నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, ఓటు ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఓటర్ హక్కు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి విధానం. దాన్ని విశ్వేశ్వరరెడ్డో పయ్యావుల కేశవో రాజకీయ పార్టీలో డిసైడ్ చేయజాలము చేయకూడదు, 2 ఓట్లు ఉంటే తప్పు. మరి ఇన్ని నీతి సూత్రాలు చెప్తే వ్యక్తి, నీ సొంత తమ్ముడు ఎక్కడున్నాడయా? బళ్ళార్లో ఉన్నాడు, ఫోటో చూపించమంటావు ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు అది? ఆయన ఓటు ఎక్కడుంది? మీ ఊర్లో ఉంది. మరి అతని మీద నువ్వు పిటిషన్ పెట్టలేదే? ఇంకేదో పెళ్ళైపోయిన కుటుంబ సభ్యులు అందరివి కూడా తొలగించండి అని అందరివి లేఖలు రాశారు. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి విశ్వేశ్వరరెడ్డి గారు, నాతో ఎందుకు చెప్పిస్తాం? ఓటర్ లిస్ట్ విడుదల చేసి చూపించనా? ఇప్పుడు 35 ఏళ్ల క్రితం మన కుటుంబంలో అక్క పెళ్ళైతే ఇప్పటికీ ఆమె కంటిన్యూ అవుతుంది. నేనేమనుకున్నా, ఓకే ఆమె ఇక్కడ పెట్టుకోవాలనుకుంది పెట్టుకుంది అనుకుంటున్నా. నేను ఓటు ఎక్కడ పెట్టుకోవాలనేది ఓటర్ ఇష్టమని నేను నమ్ముతా, 2 ఓట్లు ఉండడం తప్పు. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఎక్కడ ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలంటావు. ఎన్నికల సంఘం డిసైడ్ చేయడానికి నువ్వు కాదు. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఈ ఫామ్ 7 ద్వారా మాత్రమే ఓట్లు తొలగించాలి. ఇప్పుడు ఉరవకొండలో మేము చేసిన పోరాటం ఇవాళ రిజల్ట్ కనపడుతుంది, కాకపోతే మాకైతే హెడేకే కదా.
పదివేల మంది నేను మొహం బట్టగాల్చి మొహం మీద పడేస్తాను, నువ్వు దుడుచుకో, నువ్వు ఊర్లో లేవని ఒక పిటిషన్, నీకు పెళ్ళి అయిపోయింది అని 20 ఏళ్ల పిల్లకి ఒక నోటీస్ ఇస్తారు. కేసు పెట్టాలంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు. కేసు పెట్టాలని పెట్టుకోండి, ఏం కేసు పెడతారో పెట్టుకోండి, నేను చెప్తున్నా ఏం కేసు పెడతారో పెట్టుకోండి. చట్ట ప్రకారం పోతే నీ మీద కేసులు పెట్టాలి. మేకింగ్ ఫాల్స్ డిక్లరేషన్, ఏ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ ఇన్ రైటింగ్ విచ్ ఆర్ ద ఫాల్స్ విచ్ ఎయిదర్ హీ నోస్ ఆర్ బిలీవ్స్ దట్ ఫాల్స్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 ఇయర్ ఆర్ విత్ ఫైన్. ఏంటిది? ఇన్ కేస్ ఆఫ్ ఎన్ అబ్జెక్షన్, ఫాల్స్ అబ్జెక్షన్ ఫైల్ చేసినందుకు Section 31 ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, నువ్వు ఫైల్ చేసిన లెటర్ లో మళ్ళీ ఇవాళ న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది కదా, పెళ్లి కాని పిల్లలు పెళ్లి అయిపోయినారని ఇట్లాంటి వందలు ఉన్నాయి. 100 కేసులు పెట్టాలి మీద పెడితే నేను ఆ రూట్లు ఎంచుకోలేదే. డెమోక్రసీ మీద నువ్వు మాటల్లో చెప్తావు డెమోక్రసీ, నేను చేతల్లో చూపిస్తా. కలెక్టర్లను పని చేసుకోనివ్వు, ఎంఆర్ఓలను పని చేసుకోనివ్వు, బిఎల్ఓలను పని చేసుకోనివ్వు. నీ అధికార దాహానికి ఇద్దరు ఈఆర్ఓలు ఇప్పటికి బలైనారు. నేను సరేలే ఎందుకు ఇక్కడితో అయిపోయింది, ఆ బిఎల్ఓలు ఏదో తెలిసి తెలియక వీళ్ళ మాటలు చేసింటారు, వాళ్ళని ఎందుకు ఒత్తిడి పెట్టాలని వదిలేశారు. కానీ నువ్వు అవలంబిస్తున్న ఈ విధానాన్ని నేను ఖండించాలి కాబట్టి వాళ్ళ మీద కూడా పోరాటం ఉంటుంది. గతంలో 6064 ఓట్లు ఎవరైతే తప్పు చేశారో ఆ ఏఈఆర్ఓల మీద మాత్రమే, ఈఆర్ఓల మీద తీసుకున్నారు, తహసీల్దార్ల మీద బిఎల్ఓల మీద తప్పు తీసుకో చర్యలు తీసుకోలేదు. దీన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్నికల సంఘం దీని మీద మాకు స్పష్టంగా తమ వైఖరిని విధానాన్ని తెలియజేసింది. దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. తహసీల్దార్ల మీద బిఎల్ఓల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి పెడుతూనే ఉంటాం. అది మా హక్కు, మా హక్కు. భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటిది, చట్టం ఉల్లంఘన జరిగితే చట్టాన్ని అమలు చేసే వాళ్ళని పదే పదే ప్రశ్నించే హక్కు మాకుంది. నా వైఖరి అదే, నేను ప్రశ్నిస్తా అనుకుంటే నీ కర్మ. నువ్వు చేస్తావయ్యా పైన చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా, పైన చెప్పిస్తా. ఎంఆర్ఓలు ఏడుస్తున్నారు, కాల్లాక్స్ తీసి చూడండి సార్, తట్టుకోలేక సస్తున్నాం సార్ అని. ఇవాళ ఏం చెప్తారు? ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఏందో ఆయన చాలా 4 పేపర్లు చేతిలో పట్టుకుని ఆడిచ్చారు ఈడిచ్చారు అని. ఏడిచ్చారు ఏడిచ్చారు కదా, నువ్వు ఇచ్చిందే తప్పు. ఇవాళ ఫలితం ఆ 10,000 మంది వచ్చి మేము బతుకున్నాము, మేము ఊర్లో ఉన్నామని చెప్పుకోవాలి. నీ అధికార దాహం కోసం అనుకుని వచ్చి తిరగాలి. అధికారుల మీద నువ్వు పెట్టిన ఒత్తిడి స్వేచ్ఛగా పనిచేసుకొని, కలెక్టర్ స్వేచ్ఛగా పనిచేస్తే ఈ బాధలు ఏమీ ఉండవు. కింద తహసీల్దార్లను పనిచేయనీరు. ఓటు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరయ్యా? మీరు డిక్లరేషన్ నాకు ఎక్కడ ఓట్ లేదు పెట్టుకుంటాను నేను. ఎన్నికల సంఘం నిబంధన క్లియర్ గా ఉంది, నేను అనంతపురంలో ఉన్నా నేను కౌకుంఠలోనే ఉండాలనుకుంటున్నాను అనేటువంటి అభిలాషని స్థిర విధానాన్ని వ్యక్తపరిస్తే ఆ ఓటు అక్కడే కొనసాగించాలి అనేది ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఇంకా ఎందుకు నీకు అభ్యంతరము? నీ ఇంట్లో ఓట్లు పెట్టుకోవచ్చు, పక్కింట్లో వాళ్ళు మాత్రం ఉండకూడదు. దొంగ ఓట్లు తెలుగుదేశంవి అని చెప్పి తీసేస్తావు. మరి రఘురామరాజు గారు పెట్టిన దాంట్లో కూడా 9,000 ఓట్లు వచ్చినాయి కదా, అవి నీ కళ్ళకు కనపడలేదా? నీతి సూత్రాలు చాలు విశ్వేశ్వరరెడ్డి గారు, నమ్మడానికి సిద్ధంగా లేరు నీకు. వలసలు అనేటువంటివి భారతదేశ జీవన శైలిలో ఒక విధానం. వృత్తి కోసం కావచ్చు, భుక్తి కోసం కావచ్చు, మరే ఇతర కోసం కావచ్చు, ఎన్నికల సంఘం దాన్ని గుర్తించింది. దాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే ఆ కండిషన్ చేసింది, తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి అభిలాషని ఓటర్ ఎక్కడ వ్యక్తం చేస్తారో అక్కడ ఓటు ఉంచుకోవచ్చు అనేటువంటి నిబంధనలు చదువుకోండి. అది వదిలేసి నేనేదో నీతివంతుడిని లెటర్లు పెట్టాను. నేను నువ్వు ఒక పని చేయవా విశేషరెడ్డి, ఇప్పటికీ నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వేందో రా బహిరంగ చర్చకుండా ఉంటాను. నువ్వు నేను చర్చలతో సాగదనైనది. ఎన్నికల సంఘం ఫార్మ్ 7 పెట్టమనింది, ఎవరిని పెట్టమనింది? ఆ నియోజకవర్గంలో ఓటర్ని పెట్టమనింది. నీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు నీ మాటలు వినడం లేకనే కదా నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తుండేది.
పార్టీ కార్యకర్తల్ని నాయకులను అడిగాడు పలానా వాళ్ళ మీద పిటిషన్లు పెట్టండి, మీరు ఫామ్ సెవెన్ లు పెట్టండి అంటే ఒక్క ఫామ్ సెవెన్ కూడా ఉరవకొండ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు పెట్టలేదు. విశ్వేశ్వరరెడ్డి గారి మీద నమ్మకం లేక ఆయన చెప్తున్నటువంటిది అబద్ధం అని తెలిసి ఒక్క నాయకుడు కూడా ఫామ్ సెవెన్ పెట్టలేదు. అప్పుడు ఈ లెటర్ పెట్టి కలెక్టర్ గారి మీద పై నుంచి ఒత్తిడి పెట్టి అధికారుల మీద ఒత్తిడి పెట్టి తప్పులు చేయిస్తున్నాడు. ఇవాళ నేను చెప్పింది, ఎన్నికల సంఘం చెప్పింది క్లియర్ గా బల్క్ టెలిషన్ చల్లదు అని, కానీ ఇప్పుడు ఏమైంది, ఉరవకుండా అయితే ఆ ప్రాసెస్ మేము నడపాలి కదా, ప్రతి ఒక్కరు వచ్చి ఆధారాలు ఇచ్చుకోవాలి కదా, నీ అధికార దాహం ఎట్లాంటిది అర్థమైందా? నువ్వు చేసిన తప్పుకి ఇవాళ ఎన్నికల సంఘం రాష్ట్రానికి అంతా కూడా నోటీస్ ఇచ్చింది. మొదటిసారి నువ్వు డెలిషన్ చేసి ఇద్దరు ఆఫీసర్లను తప్పు సస్పెండ్ చేపించి రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు, రెండో పిటిషన్ పెట్టి మళ్ళా రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు. తప్పు నీదా నాదా ఎవరిది అనేది ఇవాళ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతోంది. తప్పు చేస్తే ఈ రోజు కాదు, రేపు కాదు, మర్నాడు కాదు, ఎప్పటికైనా కూడా ఎన్నికల సంఘం నిబంధనతే చట్టం వెంటాడుతుంది. అదే నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని ఇంకోరిని కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలా. బయట ఏం మాట్లాడాను, గోపులాజ్ ఏం మాట్లాడాను, చాలా స్పష్టంగా చెప్పాము. ఈ యొక్క హామీ నాకు నిష్పక్షపాతంగా ఫెయిర్ గా అసలు వ్యవస్థలో ఎవరో ఒకరిని నమ్మాలి. కానీ పని చిన్న ఫామ్ సెవెన్ వాళ్ళు పెట్టట్లేదని చెప్పి నువ్వు పైన పోయి ఒత్తిడి పెట్టి లెటర్లు పెట్టించు. ఇప్పుడు ఏమైంది, ఎన్నికల సంఘం ఈ రోజు ఇచ్చిన ఆదేశం ప్రకారం చూస్తే నువ్వు చేసింది తప్పని కదా. కానీ తప్పదు, మా అందరం మేము నోటీసులకి మళ్ళీ రిప్లైలు ఇచ్చుకోవాలా, చూపించుకోవాలా. ఆ గతంలో తప్పు చేసిన బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గతంలో మేము చాలా ఉదారంగా ఉన్నాం. ఎందుకు, ఏదో పిల్లలు తెలిసి తెలియక ఈ ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఒత్తిడి పెట్టి విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి పెట్టి చేయిస్తే ఆ ఇద్దరు సస్పెన్షన్తో అందరికి అర్థమై ఉంటుంది అని. కానీ అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళు కంటిన్యూగా ఒత్తిడి పెట్టి పాపం ఆ కింద బిఎల్ వాళ్ళకి పని చేయిస్తున్నారు కాబట్టి కూడా చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఏ 8 మంది కలెక్టర్లకి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాట్లాడింది, ఎక్కడైతే ఇట్లా భిన్న వైఖరులు అవలంబించారో వాటిని ఎత్తి చూపించారు. వాళ్ళు నేను చెప్పాను, అదే సునీతమ్మ విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు పిటిషన్లు ఇచ్చారు, ఇద్దరు పిటిషన్ల మీద విచారణ చేస్తే ఇద్దరిది చేయాలి. సునీతని విచారణ చేయరు, విశ్వేశ్వరరెడ్డిని మాత్రం విచారణ చేస్తారు. అది కూడా రహస్యంగా చేస్తారు, ఓపెన్ గా చేయలేదు. దాని మీద నేను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పెడితే 16/11/2023 కలెక్టర్కి లేఖ రాసింది, దీని మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపండి అని. ఇప్పటికి 20 రోజులు అవుతుంది, ఇంతవరకు దీని మీద రిపోర్ట్ పోలేదు. ఈ భిన్న వైఖరులను మేము ఎక్స్పోజ్ చేశాం. కలెక్టర్లని పని చేయనివ్వడం లేదు, విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఇంకా మాకున్న మార్గం మేము ఎన్నికల సంఘానికి చెప్పడం మినహా మాకు వేరే మార్గం లేదు. నేను మాకు విశ్వేశ్వరరెడ్డి పెట్టిన పిటిషన్ కంప్లైంట్ అయ్యా ఎవరి మీద పెట్టాడో ఇవ్వండి అని 5వ తారీఖు రాసా, 4వ తారీఖు రాసా, 5వ తారీఖు రాసా, 9వ తారీఖు రాసా, ఆఖరికి డోర్ టు డోర్ పోతుందన్న 2 రోజుల ముందు కూడా రాశా. లేఖలు ఇవ్వలేదు, ఇచ్చింట కలెక్టర్ గారు నాకు చెప్పొచ్చు కదా మీకు ఇచ్చామని. నెల తర్వాత ఎప్పుడో ఇస్తారు, అంతా ముగిసిపోయి వీళ్ళు నివేదిక పంపించిన తర్వాత ఎన్నికల సంఘం మాకు రిప్లై ఇచ్చిన ఇప్పుడు జాబితాలు ఇస్తారు. అధికారుల్ని ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే, ఒత్తిళ్లకు తలొగ్గద్దండి, నిబంధనలు ఏం చెప్తే దాని ప్రకారమే పనిచేయండి. ఇవాళ ఉరవకొండలో మీరు చేస్తున్నటువంటిది ఇప్పటికీ కూడా నా ఫైట్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకనంటే మీకు నోటీసులు ఇచ్చారు, దానికి సమాధానాలు ఇక తప్పక ఇస్తాం, కానీ మీరు చేసింది సరైన విధానం కాదు. ఒక్క పిటిషన్ తీసుకుని ఇంతమందికి నోటీసులు ఇవ్వడం అది నేను కాదు, ఇవాళ ఎన్నికల సంఘమే చెప్పింది కదా ఫామ్ 7 ఇవ్వమని చెప్పి. ఈ దాని మీద నా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. మమ్మల్ని పనిచేయ విశ్వేశ్వరరెడ్డి గారి నీతి సూత్రాలు ఏదో చెప్తున్నాడు, ప్రజాక్షేత్రంలో ఇవ్వకుండా ఓట్ల మీద. నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి పెట్టి ఓట్లు చేయిస్తుంటే ఓట్లు తీసేసుకున్నాక రాజకీయం చేయాలా? పాపం ఆ మిర్చి రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళకి నీళ్లు ఇప్పిద్దాం రండి, మరి విశ్వేశ్వరరెడ్డి గారిని పిలుస్తాను నేను కూడా, అందరికీ నీ వాళ్ళ నుంచి నీళ్ళని డైవర్ట్ చేద్దాం. అట్లాంటి ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడు. ఎంతసేపు ఎదుటోటి మీద బురదేసి పబ్బం గడుపుకోవాలి? అరే గవర్నమెంట్ లో ఉన్నది మీరయ్యా, బ్లాక్ మెయిల్ చేస్తే మీరు చేయాలి,
ఒత్తిడి చేస్తే మీరు చేయాలి. నేనేందుకు ఒక వ్యక్తిని, చట్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, చట్టం ద్వారా పోరాటాన్ని కొనసాగించేటువంటి వ్యక్తిని. ఎస్, ఇబ్బందులు పడతాం మధ్యలో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాకు కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఆ కాన్స్టిట్యూన్సీల్లోనే వేల వేలల్లో కనపడుతున్నాయి. ఇప్పుడు ఉరవకొండలో దాదాపు 10,000 15,000 పెట్టారు, పరచూర్లో ఒక 10-15,000 పెట్టారు. అదే మేము తిరుపతిలోకి పోయి మా వాళ్ళు 10,000 దొంగ ఓట్లు ఉన్నాయి తీయండి అంటే అక్కడ తీరు, వాడు ఎంక్వైరీ జరగదు. ఆ కలెక్టర్ల గురించి మేము మాట్లాడొద్దా? వీళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే మేము చదవాలా? సో అవే ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో దాని మీద కూడా చెప్పాం మేము, మాకెవరు వ్యక్తిగతంగా శత్రువులు కారు. చట్టాన్ని దాటి అధికార పార్టీ మీద ఒత్తిడికి తలొగ్గి పనిచేసేటప్పుడు మేము స్పష్టంగా చెప్పాలి, ఈ కాలే స్పేడ్ స్పేడ్ అంటారు, చెప్పాలనుకున్నది చెప్తాం. దాంట్లో ఏమీ కూడా మాటలు మింగేదో మాటలు నమ్మలేదో ఉండదు. తప్పు చేయొద్దండి అనేది మా విజ్ఞప్తి. దాంట్లో జడ్జిలు ఉన్నారు, సిటిజన్స్ ఫోరం అనేటువంటి జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు. దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? సాక్షాత్తు ఎన్నికల సంఘానికి సిఈసిగా పనిచేసిన వ్యక్తి, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే కేస్ స్టడీస్ పికప్ చేస్తున్నారు, నా కోసం ఎవరెవరు పనిచేయరు, తప్పులు ఎక్కడ జరుగుతాయో ఆ తప్పుల్ని తీసుకుని కేస్ స్టడీస్ చేస్తున్నారు వాళ్ళు. బికాస్ ఎన్నికల సంఘానికి ఏం జరుగుతుందో ఒక థర్డ్ పార్టీ వ్యూ చెప్పాలి కదా. విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఇట్లాంటి దొంగ ఫ్రంట్లు చాలా పెట్టేవాడు కదా, అదేంటో అందరి నీవా సాధన సమితి అని పెట్టాడు, ఎక్కడ పోయింది అది? నిద్రపోయిందా? అట్లాంటి సమితిలు పెట్టి అలవాటు నాకు లేదే. ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టు జడ్జిలుగా చేసిన వాళ్ళు, ఐఏఎస్లు, సాక్షాత్తు ఎన్నికల సంఘం ఆయన వచ్చి ఓపెన్ చేసిపోయారు. ఇట్స్ కామన్ ప్రాక్టీస్ కంట్రీలో, డెమోక్రసీ బాగుండాలనే కోరుకునే వాళ్ళు. ఈడు అల్లరి జరుగుతుందంటే ఈడు కళ్ళు మూసుకొని ఇంకో దగ్గర పోయి ఎత్తుకల్లా, అల్లరి జరిగే దగ్గర పోలీసులు ఉండాలి. థ్యాంక్ యూ. '2009 నుంచి '14 దాని ముందు 2004 నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు? మీరు సమాధానం చెప్పండి. 2004 నుంచి 2014 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? మరి వాళ్లే కదా, అప్పుడు చేర్పించిన ఓట్లే తప్ప 14 తర్వాత చేర్పించిన ఓట్లు కాదు కదా ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఓట్లే తప్ప తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన ఓట్లు కాదు కదా ఇవి. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము చేర్పిస్తామా? వాళ్ళు చేర్పించిన ఓట్లే. విశ్వేశ్వరరెడ్డి గారికి అదే సమాధానము, ఇంకొకరికైనా అదే సమాధానం. థ్యాంక్ యూ. అంటే నిన్న బహుశా సాయంకాలం ఒక మెమో రిలీజ్ చేసింది, లెటర్ రిలీజ్ చేసింది టు ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ ది స్టేట్. దాంట్లో ఏం చెప్పింది ఎన్నికల సంఘం? బల్క్ లో ఫిజికల్ ఫామ్స్ తీసుకోకూడదు, తీసుకోము. ఎవరైనా ఉంటే ఆన్లైన్ లో ఫామ్ 7 అప్లై చేసుకోండి, రాజకీయ పార్టీలు గమనించండి అనేటువంటిది చేల్ చెప్పింది చాలా క్లియర్ గా. ఏమని, నేను ఒక నిమిషం చదివి చదువుతాను. ఇట్ ఈస్ అప్రోప్రియేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈస్ టు ఫైల్ ఫార్మ్ 7 త్రూ ది అబ్జెక్టర్ హూ ఇస్ అన్ ఎలెక్టర్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ ఆర్ త్రూ ది కన్సర్న్ బిఎల్ఏ ఇన్ ఆన్లైన్ మోడ్, సబ్మిట్ టు ది బిఎల్ఓ ఈఆర్ఓ ఏఈఆర్ఓ అలాంగ్ విత్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ బల్క్ ఇన్ ఫిజికల్ ఫార్మ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. దీని మీద నేను ఎన్నికల సంఘానికి ఎప్పటి నుంచి నా పోరాటం మొదలైంది? 2/8/2023 2/8/2023న విశ్వేశ్వర రెడ్డి గారు దొడ్డిదారిలో బల్క్ అప్లికేషన్లు ఇస్తే కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేపట్టారు, చేశారు, చేయమని ఆదేశాలు ఇచ్చారు.
ఆ తర్వాత వీళ్ళు ఎన్నికల సంఘానికి ఒక పేపర్ ఇచ్చి ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకున్నారు. దీని మీదనే నేను అభ్యంతరాలు తెలుపుతూ నాటి నుంచి నేటి వరకు కూడా చెప్తూ వస్తున్నా, దొంగ ఓట్లని తొలగించడానికి ఎన్నికల సంఘం నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఫామ్ 7 ద్వారా మాత్రమే తొలగించాలి. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ రాశారో లేక రాజకీయ పార్టీ రాసిందనో తొలగించడానికి వీలు లేదు. ఇవాళ చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే నేను అనుకోవడం గత 2 నెలలుగా ఒక సదుద్దేశంతో ఒక రాజకీయ పార్టీ వచ్చి ఒక పేపర్ ఇచ్చినప్పుడు అయ్యా దీన్ని పరిశీలించండి అని కలెక్టర్లకు పంపించుండొచ్చు ఎన్నికల సంఘం. నేను ఎన్నికల సంఘానికి ఎటువంటి దురుద్దేశం కూడా ఆపాదించడం లేదు. అయితే ఇక్కడ పనిచేసేటువంటి కలెక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఏం చెప్పాలి, కరెక్టేనండి వెంటనే ఫామ్ 7 ఫైల్ చేయండి అని చెప్పాలి. అదే నేను పదే పదే ఎత్తి చూపించాను. విశ్వేశ్వర రెడ్డి గారు లెటర్ రాశారు, పరిటాల సునీతమ్మ లెటర్ రాసింది. విశ్వేశ్వర రెడ్డి గారి లెటర్ మీద రహస్యంగా విచారణ చేశారు, సునీత గారు దాని మీద విచారణ చేయలేదు. ఈ ద్వంద్వ వైఖరిని నేను గట్టిగా మాట్లాడాను. కలెక్టర్ గారి గురించి ఆయన ఏదో కితాబు ఇస్తున్నాడు, నేను ఏదో కలెక్టర్ని ఇంకోరిని బ్లాక్మెయిల్ చేశానని. నేను కలెక్టర్ని కాదు ఎవరిని కాదు, ఇంత పెద్ద గవర్నమెంట్ ఇంత అరాచక ప్రభుత్వంలో ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే లొంగుతారాయా, నమ్ముతారా ఎవడైనా? పయ్యావుల కేశవ్ ఏదన్నా చేస్తే వైట్ మెయిల్ చేస్తాడు, వైట్ పేపర్ మీద మెయిల్ పెడతాడు. విశ్వేశ్వర రెడ్డి బతుకు మొత్తం కూడా బ్లాక్మెయిలే. కాలేజీ రోజు నుంచి పొలిటికల్ పార్టీల వరకు, టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతా, ఇది చేయకపోతే పార్టీ మారతా, ఈ చరిత్ర అంతా చూపించింది. నువ్వు ఇట్లాంటి నీతి సూత్రాలు మాట్లాడితే ఎట్లా విశ్వేశ్వర రెడ్డి గారు? నేను చాలా ఎక్కడ కూడా వ్యక్తిగత ఆరోపణలకు పోకుండానే ఉండేందుకు నేను చూస్తూ ఉంటా, కానీ పదే పదే నువ్వు మాట్లాడుతూ ఉంటే యువతరాలు వింటూ ఉంటారనడానికి సిద్ధంగా లేదు. స్పష్టంగా మేము చెప్పేది ఏంటి అని అంటే ఎన్నికల సంఘం ఇవాళ ఇచ్చిన ఆర్డరు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉంది. బల్క్ అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు. ఏదైతే నేను ఆగస్టు నుంచి పోరాటం చేస్తూ వస్తుంటే నేను ఏదో బెదిరిస్తున్నాను ఎన్నికల సంఘం, ఆయన ఎవరు అబ్జర్వర్ వచ్చాడంటే ఆయన బెదిరి, ఆ అబ్జర్వర్ అని ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఇట్లా వచ్చాడు అట్లా పోయాడు, ఆడ కర్నూలులో పెళ్లి అటెండ్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు అబ్జర్వర్లా ఇన్ని తప్పులు ఘోరాలు కళ్ళ ముందు జరుగుతుంటే? ఎస్, ఇవాళ నేను ఆన్ రికార్డ్ మాట్లాడతాను. ఏం చేస్తున్నారు అబ్జర్వర్ గారు, మా కంప్లైంట్ల మీద ఏం మాకు ప్రతిస్పందించారు? అనంతపురం కలెక్టర్ గారి గురించి విశ్వేశ్వర రెడ్డి గారు ఏదో ఆయనకి అవ్యాజ్యమైనటువంటి ఇది ఉన్నట్టు మేము మాకేమీ లేదండి. అయ్యా విశ్వేశ్వర రెడ్డి గారు, అనంతపురం కలెక్టర్ గారు ఇక్కడ అనంతపురంలో ఆర్డీఓగా పనిచేశారు, మీకన్నా ఎక్కువ సర్వీసెస్, ఆమె ఎట్లా పనిచేసింది అనేది నాకు స్పష్టత ఉంది. వ్యక్తిగతంగా నేను కలెక్టర్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఆమె చేంబర్ లో మాట్లాడినా బయట మాట్లాడినా. ఆమెని ఫ్రీగా పని చేసుకొనియండి, నేను ఆమె ఎదురుగా చెప్పొచ్చాను. మీరు నిష్పక్షపాతంగా ఒత్తిడి లేకుండా పనిచేస్తే నేను మీ ఆఫీస్ కూడా రాను, పేపర్ ఇచ్చేసి కూడా వెళ్ళిపోతాను. నేను చెప్పేది అదే, మీరేమో పైన నుంచి విపరీతమైన ఒత్తిడి కలెక్టర్ల మీద పెడుతున్నారు. ఓటమి భయం వెంటాడుతోంది విశ్వేశ్వర రెడ్డి లాంటి వ్యక్తులకి. ఓట్లు తొలగించండి 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 అని ఒత్తిడి పెడుతున్నారు. ఆయన ఏం లేదో చెప్తున్నాడు, పయ్యావుల కేశవ్ ఓట్లు చేర్పించాడు. అయ్యా మీరే కదా 2009 2014 2014 వరకు అధికారంలో ఉన్నది, 2 సార్లు కంటెస్ట్ చేసావు కదా, ఆ రోజు వీళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. పోనీ నువ్వు లెటర్ పెట్టావు, పెట్టినప్పుడు ఊర్లో లేని వాళ్ళు అందరూ అన్న పెట్టావా? లేదు, ఒక కులానికి 2 కులాలు తీసి పెట్టావు. మరి అదే రఘురామరాజు గారు ఏం చేశాడు అక్కడ ఢిల్లీ నుంచి? ఆయనకు కూడా సమాచారం ఉంటుంది మీ సొంత పార్టీలో, మా సొంత పార్టీ వాళ్ళు 20 ఓట్లు ఉన్నాయని పెట్టాడు. ఆయన పెట్టడం తప్పండి, ఎక్కడో వెస్ట్ గోదావరి అయినా ఇక్కడ ఎట్లా పెడతాడు అని. మరి రష్యాలో వానొస్తే ఇక్కడ దుమ్మినోడి నువ్వు, రష్యా యుద్ధాల మీద ఇక్కడ ఏదో పోరాటం చేయమని పలకమను. నువ్వు మాత్రం చేయొచ్చు, ఇంకోటి చేయకూడదు. ఇంకేంటి పయ్యావుల కేసు ఓట్లు బంధువులు కొనసాగించు. ఎస్, నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, ఓటు ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఓటర్ హక్కు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి విధానం. దాన్ని విశ్వేశ్వర రెడ్డో పయ్యావుల కేశవో రాజకీయ పార్టీలో డిసైడ్ చేయజాలము, చేయకూడదు. 2 ఓట్లు ఉంటే తప్పు. మరి ఇన్ని నీతి సూత్రాలు చెప్తే వ్యక్తి, నీ సొంత తమ్ముడు ఎక్కడున్నాడా? బళ్ళారులో ఉన్నాడు, ఫోటో చూపించమంటావు ఆయన ఏ ఇంట్లో ఉన్నాడని? ఆయన ఓటు ఎక్కడుంది? మీ ఊర్లో ఉంది. మరి అతని మీద నువ్వు పిటిషన్ పెట్టలేదే? ఇంకేదో పెళ్ళైపోయిన కుటుంబ సభ్యులు అందరివి కూడా తొలగించండి అని అందరివి లేఖలు రాశారు.
మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి విశ్వేశ్వరరెడ్డి గారు, నాతో ఎందుకు చెప్పిస్తాం? ఓటర్ లిస్ట్ విడుదల చేసి చూపించనా? ఇప్పుడు 35 ఏళ్ల క్రితం మన కుటుంబంలో అక్క పెళ్ళి అయితే ఇప్పటికీ ఆమె కంటిన్యూ అవుతుంది. నేనేమనుకున్నా, ఓకే ఆమె ఇక్కడ పెట్టుకోవాలనుకుంది, పెట్టుకుంది అనుకుంటున్నా. నేను ఓటు ఎక్కడ పెట్టుకోవాలనేది ఓటర్ ఇష్టమని నేను నమ్ముతా. రెండు ఓట్లు ఉండడం తప్పు. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఎక్కడ ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలంటావు. ఎన్నికల సంఘంని డిసైడ్ చేయడానికి నువ్వు కాదు. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఈ ఫామ్ 7 లో ద్వారా మాత్రమే ఓట్లు తొలగించాలి. ఇప్పుడు ఉరవకొండలో మేము చేసిన పోరాటం ఇవాళ రిజల్ట్ కనపడుతుంది మాకు. కాకపోతే మాకైతే హెడేకే కదా, 10,000 మంది. నేను మొహం బట్ట కాల్చి మొహం మీద పడేస్తాను, నువ్వు తుడుచుకో, నువ్వు ఊర్లో లేవని ఒక పిటిషన్. నీకు పెళ్లి అయిపోయింది అని 20 ఏళ్ల పిల్లకి ఒక నోటీస్ ఇస్తారు. కేసు పెట్టాలంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు. కేసు పెట్టాలండి, పెట్టుకోండి. ఏం కేసు పెడతారో పెట్టుకోండి, నేను చెప్తున్నా. ఏం కేసు పెడతారో పెట్టుకోండి. చట్ట ప్రకారం పోతే నీ మీద కేసులు పెట్టాలి. మేకింగ్ ఫాల్స్ డిక్లరేషన్, ఏ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ ఇన్ రైటింగ్ విచ్ హాస్ ఎ ఫాల్స్ విచ్ ఎయిదర్ హీ నోస్ ఆర్ బిలీవ్స్ దట్ ఫాల్స్ డస్ నాట్ బిలీవ్ టు బి ట్రూ షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 ఇయర్ ఆర్ విత్ ఫైన్. ఏంటిది? ఇన్ కేస్ ఆఫ్ ఎన్ అబ్జెక్షన్, ఫాల్స్ అబ్జెక్షన్ ఫైల్ చేసినందుకు సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, నువ్వు ఫైల్ చేసిన లెటర్ లో మళ్ళీ ఇవాళ న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది కదా, పెళ్లి కాని పిల్లలు పెళ్లి అయిపోయినారని ఇట్లాంటివి 100లు ఉన్నాయి. 100 కేసులు పెట్టాలి మీద పెడితే. నేను ఆ రూట్లు ఎంచుకోలేదే. డెమోక్రసీ మీద నువ్వు మాటల్లో చెప్తావు డెమోక్రసీ, నేను చేతల్లో చూపిస్తా. కలెక్టర్లను పని చేసుకోనివ్వు, ఎంఆర్ఓలను పని చేసుకోనివ్వు, బిఎల్ఓలను పని చేసుకోనివ్వు. నీ అధికార దాహానికి ఇద్దరు ఈఆర్ఓలు ఇప్పటికి బలైనారు. నేను సరేలే ఎందుకు ఇక్కడితో అయిపోయింది, ఆ బిఎల్ఓలు ఏదో తెలిసి తెలియక వీళ్ళ మాటలు ఏం చేసింటారు, వాళ్ళని ఎందుకు ఒత్తిడి పెట్టాలని వదిలేశారు. కానీ నువ్వు అవలంబిస్తున్న ఈ విధానాన్ని నేను ఖండించాలి కాబట్టి వాళ్ళ మీద కూడా పోరాటం ఉంటుంది. గతంలో 6,064 ఓట్లు ఎవరైతే తప్పు చేశారో ఆ ఏఈఆర్ఓల మీద మాత్రమే, ఈఆర్ఓల మీద తీసుకున్నారు, తహసీల్దార్ల మీద బిఎల్ఓల మీద తప్పు తీసుకో చర్యలు తీసుకోలేదు. దీన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్నికల సంఘం దీని మీద మాకు స్పష్టంగా తమ వైఖరిని విధానాన్ని తెలియజేసింది. దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. తహసీల్దార్ల మీద బిఎల్ఓల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి పెడుతూనే ఉంటాం. అది మా హక్కు, మా హక్కు. భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటిది, చట్టం ఉల్లంఘన జరిగితే చట్టాన్ని అమలు చేసే వాళ్ళని పదే పదే ప్రశ్నించే హక్కు మాకుంది. నా వైఖరి అదే, నేను ప్రశ్నిస్తా అనుకుంటే నీ కర్మ. నువ్వు చేస్తావయ్యా, పైన చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా, పైన చెప్పిస్తా. ఎంఆర్ వాళ్ళు ఏడుస్తున్నారు, కాల్లాగ్స్ తీసి చూడండి సార్, తట్టుకోలేక సస్తున్నాం సార్ అని. ఇవాళ ఏం చెప్తారు? ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఎందు ఆయన చాలా 4 పేపర్లు చేతిలో పట్టుకుని ఆడిచ్చారు ఈడిచ్చారు అని. ఏడిచ్చారు ఏడిచ్చారు కదా, నువ్వు ఇచ్చిందే తప్పు. ఇవాళ ఫలితం ఆ 10,000 మంది వచ్చి మేము బతుకున్నాము, మేము ఊర్లో ఉన్నామని చెప్పుకోవాలి. నీ అధికార దాహం కోసం అనుకుని వచ్చి తిరగాలి. అధికారుల మీద నువ్వు పెట్టిన ఒత్తిడి స్వేచ్ఛగా పని చేసుకోలేదు. కలెక్టర్ స్వేచ్ఛగా పనిచేస్తే ఈ బాధలు ఏమీ ఉండవు. కింద తహసీల్దార్లను పని చేయనీరు. ఓటు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరయ్యా? మీరు డిక్లరేషన్ నాకు ఎక్కడ ఓట్లు లేదు, నేను పెట్టుకుంటాను. నేను ఎన్నికల సంఘం నిబంధన క్లియర్ గా ఉంది. నేను అనంతపురంలో ఉన్నా నేను కౌకుంఠలోనే ఉండాలనుకుంటున్నాను అనేటువంటి అభిలాషని స్థిర విధానాన్ని వ్యక్తపరిస్తే ఆ ఓటు అక్కడే కొనసాగించాలి అనేది ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఇంకా ఎందుకు నీకు అభ్యంతరము? నీ ఇంట్లో ఓట్లు పెట్టుకోవచ్చు, పక్కింట్లో వాళ్ళు మాత్రం ఉండకూడదు. దొంగ ఓట్లు తెలుగుదేశంవి అని చెప్పి తీసేస్తావు. మరి రఘురామరాజు గారు పెట్టిన దాంట్లో కూడా 9,000 ఓట్లు వచ్చినాయి కదా, అవి నీ కళ్ళకి కనపడలేదా? నీతి సూత్రాలు చాలు విశ్వేశ్వరరెడ్డి గారు, నమ్మడానికి సిద్ధంగా లేరు నీకు. వలసలు అనేటువంటివి భారతదేశ జీవన శైలిలో ఒక విధానం. వృత్తి కోసం కావచ్చు, భుక్తి కోసం కావచ్చు,
మరే ఇతర కోసం కావచ్చు, ఎన్నికల సంఘం దాన్ని గుర్తించింది. దాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే ఆ కండిషన్ చేసింది, తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి అభిలాషని ఓటర్ ఎక్కడ వ్యక్తం చేస్తారో అక్కడ ఓటు ఉంచుకోవచ్చు అనేటువంటి నిబంధనలు చదువుకోండి. అది వదిలేసి నేనేదో నీతివంతుడిని లెటర్లు పెట్టాను. నేను నువ్వు ఒక పని చేయవా విశేషరెడ్డి, ఇప్పటికీ నేను నీకు సవాల్ చేస్తున్నా, నువ్వేందో రా బహిరంగ చర్చకంలో ఉంటాను. నువ్వు నేను చర్చలతో సాగదు నాయన. ఎన్నికల సంఘం ఫామ్ 7 పెట్టమనింది, ఎవరిని పెట్టమనింది? ఆ నియోజకవర్గంలో ఓటర్ని పెట్టమనింది. నీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు నీ మాటలు వినడం లేకనే కదా నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తుండేది. పార్టీ కార్యకర్తల్ని నాయకులను అడిగాడు, పలానా వాళ్ళ మీద పిటిషన్లు పెట్టండి, మీరు ఫామ్ 7 లు పెట్టండి అంటే ఒక్క ఫామ్ 7 కూడా ఉరవకొండ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు పెట్టలేదు. విశ్వేశ్వరరెడ్డి గారి మీద నమ్మకం లేక ఆయన చెప్తున్నటువంటిది అబద్ధం అని తెలిసి ఒక్క నాయకుడు కూడా ఫామ్ 7 పెట్టలేదు. అప్పుడు ఈ లెటర్ పెట్టి కలెక్టర్ గారి మీద పైన నుంచి ఒత్తిడి పెట్టి అధికారుల మీద ఒత్తిడి పెట్టి తప్పులు చేయిస్తున్నాడు. ఇవాళ నేను చెప్పింది, ఎన్నికల సంఘం చెప్పింది క్లియర్ గా బల్క్ టెలిషన్ చెల్లదు అని. కానీ ఇప్పుడు ఏమైంది, ఉరవకుండా అయితే ఆ ప్రాసెస్ మీద నడపాలి కదా, ప్రతి ఒక్కడు వచ్చి ఆధారాలు ఇచ్చుకోవాలి కదా. నీ అధికార దాహం ఎట్లాంటిది అర్థమైందా? నువ్వు చేసిన తప్పుకి ఇవాళ ఎన్నికల సంఘం రాష్ట్రానికి అంతా కూడా నోటీస్ ఇచ్చింది. మొదటిసారి నువ్వు డెలిషన్ చేసి ఇద్దరు ఆఫీసర్లను తప్పు సస్పెండ్ చేపించి రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు, రెండో పిటిషన్ పెట్టి మళ్ళా రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చావు. తప్పు నీదా నాదా ఎవరిది అనేది ఇవాళ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతోంది. తప్పు చేస్తే ఈ రోజు కాదు, రేపు కాదు, మర్నాడు కాదు, ఎప్పటికైనా కూడా ఎన్నికల సంఘం నిబంధనతే చట్టం వెంటాడుతుంది. అదే నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని ఇంకోరిని కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలా. బయట ఏం మాట్లాడాను, లోపల ఏం మాట్లాడాను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ యొక్క హామీ నాకు నిష్పక్షపాతంగా ఫెయిర్ గా అసలు వ్యవస్థలో ఎవరో ఒకరిని నమ్మాలి. కానీ బండి కింద ఫామ్ 7 వాళ్ళు పెట్టట్లేదని చెప్పి నువ్వు పైన పోయి ఒత్తిడి పెట్టి లెటర్లు పెట్టించు. ఏమైంది, ఎన్నికల సంఘం ఈ రోజు ఇచ్చిన ఆదేశం ప్రకారం చూస్తే నువ్వు చేసిన తప్పని కదా. కానీ తప్పదు, మా అందరం మేము నోటీసులకి మళ్ళా రిప్లైలు ఇచ్చుకోవాలా, చూపించుకోవాలా. ఆ గతంలో తప్పు చేసిన బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గతంలో మేము చాలా ఉదారంగా ఉన్నాం. ఎందుకు, పేద పిల్లలు తెలిసి తెలియక ఈ ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఒత్తిడి పెట్టి విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి పెట్టి చేయిస్తే ఆ ఇద్దరు సస్పెన్షన్తో అందరికి అర్థమై ఉంటుంది అని. కానీ అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళు కంటిన్యూగా ఒత్తిడి పెట్టి పాపం ఆ కింద బిఎల్ఓ వాళ్ళని పని చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఏ 8 మంది కలెక్టర్లకి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాట్లాడింది, ఎక్కడైతే ఇట్లా భిన్న వైఖరులు అవలంబించారో వాటిని ఎత్తి చూపించారు. వాళ్ళు నేను చెప్పాను, అదే సునీతమ్మ విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు పిటిషన్లు ఇచ్చారు, ఇద్దరు పిటిషన్ల మీద విచారణ చేస్తే ఇద్దరిది చేయాలి. సునీతని విచారణ చేయరు, విశ్వేశ్వరరెడ్డి మాత్రం విచారణ చేస్తారు. అది కూడా రహస్యంగా చేస్తారు, ఓపెన్ గా చేయలేదు. దాని మీద నేను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పెడితే 16/11/2023 కలెక్టర్కి లేఖ రాసింది, దీని మీద ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపండి అని. ఇప్పటికి 20 రోజులు అవుతోంది, ఇంతవరకు దీని మీద రిపోర్ట్ పోలేదు. ఈ భిన్న వైఖరులను మేము ఎక్స్పోజ్ చేశాం. కలెక్టర్లని పని చేయనివ్వడం లేదు, విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఇంకా మాకున్న మార్గం మేము ఎన్నికల సంఘానికి చెప్పడం మినహా మాకు వేరే మార్గం లేదు. నేను మాకు విశ్వేశ్వరరెడ్డి పెట్టిన పిటిషన్ కంప్లైంట్ అయ్యా ఎవరి మీద పెట్టాడో ఇవ్వండి అని 5వ తారీఖు రాసా, 4వ రాసా, 5వ తారీఖు రాసా, 9వ తారీఖు రాసా, ఆఖరికి డోర్ టు డోర్ పోతుందన్న 2 రోజుల ముందు కూడా రాశా. లేఖలు ఇవ్వలేదు, ఇచ్చింటే కలెక్టర్ గారు నాకు చెప్పొచ్చు కదా మీకు ఇచ్చామని. నెల తర్వాత ఎప్పుడో ఇస్తారు, అంతా ముగిసిపోయి వీళ్ళు నివేదిక పంపించిన తర్వాత ఎన్నికల సంఘం మాకు రిప్లై ఇచ్చిన జాబితాలు ఇస్తారు. అధికారుల్ని ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే, ఒత్తిళ్లకు తలొగ్గద్దండి, నిబంధనలు ఏం చెప్తే దాని ప్రకారమే పనిచేయండి. ఇవాళ ఉరవకొండలో మీరు చేస్తున్నటువంటిది ఇప్పటికీ కూడా నా ఫైట్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకనంటే మీకు నోటీసులు ఇచ్చారు, దానికి సమాధానాలు ఇక తప్పని ఇస్తాం. కానీ
మీరు చేసింది సరైన విధానం కాదు. ఒక్క పిటిషన్ తీసుకుని ఇంతమందికి నోటీసులు ఇవ్వడం, అది నేను కాదు, ఇవాళ ఎన్నికల సంఘమే చెప్పింది కదా ఫామ్ 7 ఇవ్వమని చెప్పి. ఈ దాని మీద నా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. మమ్మల్ని పనిచేయ విశ్వేశ్వరరెడ్డి గారి నీతి సూత్రాలు ఏదో చెప్తున్నాడు, ప్రజాక్షేత్రంలోకి పోకుండా ఓట్ల మీద అని. నువ్వు కలెక్టర్ల మీద ఒత్తిడి పెట్టి ఓట్లు చేయిస్తుంటే ఓట్లు తీసేసుకున్నాక రాజకీయం చేయాలా? పాపం ఆ మిర్చి రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళకి నీళ్లు ఇప్పిద్దాం రండి, మరి విశ్వేశ్వరరెడ్డి గారిని పిలుస్తాను నేను కూడా, అందరి వాళ్ళ నుంచి నీళ్ళని డైవర్ట్ చేద్దాం. అట్లాంటి ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడు. ఎంతసేపు ఎదుటోటి మీద బురదేసి పబ్బం కడుక్కోవాలి? అరే గవర్నమెంట్ లో ఉన్నది మీరయ్యా, బ్లాక్మెయిల్ చేస్తే మీరు చేయాలి, ఒత్తిడి చేస్తే మీరు చేయాలి. నేనేంది, ఒక వ్యక్తిని, చట్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, చట్టం ద్వారా పోరాటాన్ని కొనసాగించేటువంటి వ్యక్తిని. ఎస్ ఇబ్బందులు పడతాం మధ్యలో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాకు కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఆ కాన్స్టిట్యూన్సీల్లోనే వేల వేలల్లో కనపడుతున్నాయి. ఇప్పుడు ఉరవకొండలో దాదాపు 10,000-15,000 పెట్టారు, పరచూర్లో ఒక 10-15,000 పెట్టారు. అదే మేము తిరుపతిలోకి పోయి మా వాళ్ళు 10,000 దొంగ ఓట్లు ఉన్నాయి తీయండి అంటే అక్కడ తీరు, వాడు ఎంక్వైరీ జరగదు. ఆ కలెక్టర్ల గురించి మేము మాట్లాడొద్దా? వీళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే మేము చదవాలా? సో అవే ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో దాని మీద కూడా చెప్పాం మేము, మాకెవరు వ్యక్తిగతంగా శత్రువులు కారు, చట్టాన్ని దాటి అధికార పార్టీ మీద ఒత్తిడికి తలొగ్గి పనిచేసేటప్పుడు మేము మా స్పష్టంగా చెప్పాలి, ఈ కాలేజ్ స్పేడ్ స్పేడ్ అంటారు చెప్పాలనుకున్నది చెప్తాం. దాంట్లో ఏమీ కూడా మాటలు మింగేదో మాటలు నమ్మలేదో ఉండదు, తప్పు చేయొద్దండి అనేది మా విజ్ఞప్తి. దాంట్లో జడ్జిలు ఉన్నారు, సిటిజన్స్ ఫోరం అనేటువంటి దాంట్లో జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు. దాన్ని ఓపెన్ చేసింది ఎవరు? సాక్షాత్తు ఎన్నికల సంఘానికి సిఈసిగా పనిచేసిన వ్యక్తి, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే కేస్ స్టడీస్ పికప్ చేస్తున్నారు, నా కోసం ఎవరెవరు పనిచేయరు, తప్పులు ఎక్కడ జరుగుతాయో ఆ తప్పుల్ని తీసుకుని కేస్ స్టడీస్ చేస్తున్నారు వాళ్ళు. బికాస్ ఎన్నికల సంఘానికి ఏం